हेलो गाइस, वेलकम बैक टू माय चैनल। चाला मंदी अडुगुतुन्नारु ना कलेक्शन चूपिंचमनी। ना दग्गर उन्न लांग फ्रॉक्स कलेक्शन इवाल नेनु ई वीडियोलो चूपिस्तानु। वीडियो स्टार्ट चेसे मुंदु ना चैनल नी एवरैना सब्सक्राइब चेसुकोपोते सब्सक्राइब चेसुकोंडी, अलाने पक्कन उन्न बेल ऐकान कूडा क्लिक चेयंडी। नेनु कोत्तगा वीडियोस अपलोड चेसिनप्पुडु मीकु नोटिफिकेशन्स अनेवि वस्तायि। फर्स्ट लॉन्ग फ्रॉक वच्चेसी नीनु लाइट ग्रीन कलर लो तीसुकुन्नानु। इदी नीनु मा सिस्टर मैरिज की तीसुकुन्नानंडी। मन की वर्क वच्चेसी नेक दग्गर इच्चाडंडी। मन की राउंड गा नेट वच्ची मन की पैना वर्क वच्चिंदी। चाला एलिगेंट गा उंटुंदी। चाला नाइट टाइम्स वेसुकुंटे गनुक चाला पॉप अवुतुंदी। फ्रॉक अंता प्लेन इच्चाडु। बॉटम दग्गर बूटी टाइप लो वच्चिंदी। मोत्तम सिंपल डिजाइन अन्नमाट। मन की दुपटा वच्चेसी प्लेन इच्चाडु। दुपटा मन की हेवीगा इवलेदंडी, सॉफ्ट फैब्रिक तो वच्चिंदी। मन की सिंपल गा स्टाइल गा रिच लुक कावालंटे मीरु प्लेन लो तीसुकुनी सिंपल डिजाइन नी सेलेक्ट चेसुकोंडी। मीरु लांग फ्रॉक्स तीसुकुनेटप्पुडु ई लांग फ्रॉक कॉस्ट वच्चेसी 3500 अंडी। नेक्स्ट लांग फ्रॉक वच्चेसी येलो कलर। ఇది నేను మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటే తీసుకున్నాను। మనకి నెక్ పార్ట్ వచ్చేసి వర్క్ వచ్చింది, స్టోన్ వర్క్ అండి, చాలా బాగుంది। మనకి రెడ్ కలర్ లో థ్రెడ్డింగ్ వచ్చింది। బాడీ పార్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ వర్క్ తో ఫ్లవర్స్ ఇచ్చారండి। మనకి మొత్తం ప్లేన్ వచ్చింది కింద వరకు। ఈ లాంగ్ ఫ్రాక్ మనకి దుపట్టానే హైలైట్, मन की दुपटा हाइलाइट चेसाडु। मन की सिंपल वर्क तो मन की दुपटा हाइलाइट इच्चाडन। इदी मन की बनारस फैब्रिक तो वच्चिंदी। लॉन्ग फ्रॉक वच्चेसी पार्टी वेगा चाला बागुंटुंदी। अलाने सिंपल गा कूडा यूज चेयोच्चु, बट पार्टी वे की लुक अयिते चाला बागुंटुंदी, रिच लुक उंटुंदी। दीनी कास्ट वच्चेसी 3200 अंडी। नेक्स्ट लांग फ्रॉक वच्चेसी नेनु ग्रीन कलर लो तीसुकुन्नानु। ఈ లాంగ్ ఫ్రాక్ మై ఫేవరెట్ అండి, చాలా బాగుంటుంది। లుక్ వైస్ కూడా చాలా బాగుంటుంది। సింపుల్ వర్క్ ఇచ్చాడు మనకి ఫ్రంట్ నెక్ పార్ట్ దగ్గర, ఫ్లవర్స్ ఫ్లవర్స్ తో మనకి వర్క్ వచ్చింది। బాటమ్ అంతా మనకి ప్లేన్ లో ఇచ్చాడన్నమాట। అన్ని ప్లేన్ లో చూపిస్తుంది అనుకోకండి। ఎప్పుడు మనం లాంగ్ ఫ్రాక్స్ తీసుకునేటప్పుడు సింపుల్ గా స్టైల్ గా డిఫరెంట్ గా ఉండాలంటే మనం ఎక్కువ ప్లేన్ లో తీసుకోండి। అంటే మొత్తం ప్లేన్ లో ఉండి జస్ట్ సింపుల్ గా వర్క్ వస్తే చాలా లుక్ బాగుంటుంది। ఆ డ్రెస్ మనం వేసుకున్నా కూడా మనం పాప్ అవుతామండి, చాలా లుక్ ఉంటుంది। అందుకే నేను ప్లేన్ లో తీసుకుంటాను ఎప్పుడు లాంగ్ ఫ్రాక్స్ అనేవి। జస్ట్ నేను సజెషన్ ఇస్తున్నానండి, ఇలానే తీసుకోమని కాదు। मन की ड्रेस की दुपटा वच्चेसी प्लेन नेट इच्चाडंडी। मन की बॉर्डर हाइलाइट चेसाडु, चाला बागुंटुंदी लांग ड्रेस। लांग फ्रॉक एक्कुव पार्टी वेर कैते चाला बागुंटुंदी, डे टाइम लो कन्ना नाइट टाइम अयिते चाला लुक उंटुंदन्नमाट। दीनी कास्ट वच्चेसी 3200 टू 3800 मध्यलो उंटुंदी। दीनी कास्ट अनेदी नाकु अंत ऐडिया लेदु। బ్యాక్ వచ్చేసి మనకి ప్లేనే వచ్చిందండి డ్రెస్. డీప్ నెక్ వచ్చి టాజిల్స్ ఇచ్చాడు। నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి బ్లూ అండ్ సమ్ మిక్స్డ్ కలర్స్ లో తీసుకున్నాను। ఇది నేను ఫెస్టివల్ కి తీసుకున్నానండి, ఒక ఫెస్టివల్ కి। ఈ లాంగ్ ఫ్రాక్ లో నెక్ వచ్చేసి డిఫరెంట్ గా ఉండండి, ఈ విధంగా ఉంది। మనకి మధ్యలో ఫ్లవర్ వచ్చింది, మధ్యలో ఫ్లోరల్ లో డిజైన్ వచ్చింది, సమ్ డిజైన్ ఇచ్చాడన్నమాట। ఇది బ్రాండ్ అయితే ఎస్ ఫర్ యు బ్రాండ్ అండి। కలర్స్ మిక్స్డ్ కలర్స్ తో కొంచెం మనకి పాప్ చేసాడు, కలర్స్ అన్నిటిని హైలైట్ చేసాడు, మధ్య మధ్యలో ఫ్లోరల్ డిజైన్ ఇచ్చి। ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి మనకి డే టైం లో చాలా బాగుంటుంది, నైట్ టైం ఫంక్షన్స్ కన్నా డే టైం లో బాగుంటుంది। చిన్న చిన్న ఫంక్షన్స్ కి గాని మనకి సింపుల్ గా బాగుంటుందన్నమాట। మనకి బ్యాక్ వచ్చేసి సేమ్ ఇలానే వచ్చింది, ఫ్రంట్ లానే వచ్చింది। మనకి సైడ్ వచ్చేసి ఇలా టాజిల్స్ ఇచ్చాడండి, ఈ విధంగా మనం లూస్ చేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు।
దీని కాస్ట్ వచ్చేసి నేను 1500లో తీసుకున్నాను. ఇది చాలా రీజనబుల్ కాస్ట్. నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి నేను గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నానండి. ఇది నేను మా కజిన్ మ్యారేజ్కి తీసుకున్నాను. చాలా బాగుంటుంది. వర్క్ వచ్చేసి మనకి హెవీగా వచ్చింది. నెక్ కూడా హెవీగా ఇచ్చాడు. సైడ్ ఫ్లవర్స్తో డిజైన్ ఇచ్చాడు. థ్రెడ్ వర్క్ అండ్ స్టోన్ వర్క్తో ఇచ్చాడు. పైన మనకి నెట్ వచ్చింది. మనకి కిందంతా గోల్డ్లో ఇచ్చాడనమాట. గోల్డ్ కలర్లో ఇచ్చాడు మొత్తం అంతా. మనకి ఫ్లవర్ వర్క్ అనేది వచ్చింది. థ్రెడ్ వర్క్ చాలా బాగుంది. నైట్ టైం ఇది వేసుకుంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది. చాలా పాప్ అవుతుంది అన్నమాట. హ్యాండ్స్ వచ్చేసి మనకి షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి. అండ్ దీనికి బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చాడు. దీనికి దుప్పటా అనేది నెట్ ఇచ్చాడనమాట. ప్లెయిన్ నెట్ గ్రీన్ కలర్లో ఇచ్చాడు. హైలైట్ చేయలేదన్నమాట, ఎందుకంటే మనకి ఫ్రాకే హైలైట్గా ఉంది కాబట్టి. మనకి దుప్పటా వచ్చేసి సింపుల్గా ఇచ్చాడు. దీని కాస్ట్ వచ్చేసి 4500 అండి. నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఇది నేను కస్టమైజ్ చేయించుకున్నానండి ఒక బొటిక్లో. ఇది నేను సింపుల్గా కస్టమైజ్ చేయించుకున్నాను, అంటే హెవీగా కాకుండా. జస్ట్ నాకు సింపుల్గా అంటే ఎక్కువ ఇష్టం. ఈ లాంగ్ ఫ్రాక్ని నేను బ్లాక్తో హైలైట్ చేయించుకున్నాను, అంటే బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇవ్వమని చెప్పాను. చాలా బాగుంటుందండి లుక్ వైజ్. బాడీ అంతా మనకి ఆటోస్ వచ్చి ఇలాంటి డ్రెస్సెస్ మనకి పార్టీ వేర్గా చాలా బాగుంటుంది. అలానే సింపుల్గా కూడా చాలా బాగుంటాయండి. దీని కాస్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ అయితే 1000 పడింది నాకు. మనకి స్టిచ్చింగ్ అయితే 1000 పడింది. మొత్తం టోటల్ వచ్చేసి 2000 పడిందనమాట ఆ డ్రెస్కి. నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఇది కూడా ఒక చిన్న ఫంక్షన్ ఉంటే తీసుకున్నానండి. అన్నీ గ్రీన్ కలర్లో చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నాకు ఫేవరెట్ కలరే గ్రీన్ అండి. నేను ఎక్కువ లాంగ్ డ్రెస్సెస్ ఏంటి కుర్తీస్లో ఏంటి గ్రీన్ కలర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి మనకి ఎక్కువ గోల్డ్ కలర్లో ఎక్కువ హైలైట్ ఇచ్చాడు. బాడీ పార్ట్ అంతా గోల్డ్ కలర్ ఇచ్చాడు. మనకి కింద పార్ట్ అంతా మనకి గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చిందనమాట. బార్డర్ కూడా గోల్డ్లో ఇచ్చాడు. ఇది ఫంక్షన్స్కి చాలా హైలైట్గా ఉంటుందండి, చాలా రిచ్ లుక్ ఉంటుంది. ఈ లాంగ్ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి 2500 పడిందండి. మై లాస్ట్ లాంగ్ ఫ్రాక్ ఈజ్ దిస్ వన్. ఇది చాలా బాగుంటుంది, మై ఫేవరెట్ అండి. ఈ లాంగ్ ఫ్రాక్ ఒకప్పుడు చాలా ట్రెండ్ అండి, అంటే హైనెక్ వచ్చి మనకి ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. హైనెక్ వచ్చి మనకి వర్క్ అనేది ఎక్కువ వచ్చేది. ఈ లాంగ్ ఫ్రాక్కి ఫుల్ వర్క్ వచ్చింది. బాడీ పార్ట్ అంతా ప్లెయిన్ ఇచ్చాడు. మనకి కింద బార్డర్ ఒకటి గోల్డ్ కలర్లో హైలైట్ చేశాడు. ఓవరాల్గా అయితే ఈ లాంగ్ ఫ్రాక్ ఇలా ఉంది. మనకి మొత్తం నెట్ అండి, లోపల లైనింగ్ ఇచ్చాడు. మనకి వర్క్ అంతా హైలైట్ చేశాడనమాట. దుప్పటా వచ్చేసి ప్లెయిన్లో నెట్ ఇచ్చాడనమాట. బాగుంది, చాలా బాగుంది. ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి నైట్ టైమే ఎక్కువ బాగుంటుందండి, ఎందుకంటే వర్క్ అనేది ఎక్కువ వచ్చింది కాబట్టి నైట్ టైం అనేది ఎక్కువ పాపప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవేనండి నా లాంగ్ ఫ్రాక్ కలెక్షన్. మీకు నచ్చాయా నా లాంగ్ ఫ్రాక్స్ అని? నా లాంగ్ ఫ్రాక్స్లో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా దగ్గర ఇంకా చాలా లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, బట్ కొన్ని పిక్ చేసి నేను సెలెక్ట్ చేసుకున్నాను, అవే మీకు చూపిస్తున్నాను. నేను అన్ని లాంగ్ ఫ్రాక్ కనుక చూపిస్తే మీకు వీడియో అనేది 25 మినిట్స్ దాకా వచ్చేస్తుంది, చాలా లెంతి అయిపోతుంది అని చెప్పి నేను కొన్ని చూపిస్తున్నాను. ఈ వీడియోకి కనుక మంచి రెస్పాన్స్ వస్తే నేను నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్స్ కూడా నేను పార్ట్ 2 కింద వీడియో చేస్తాను. అలానే చాలామంది కుర్తీస్ కలెక్షన్ అండ్ శారీస్ కలెక్షన్ కూడా చూపించమంటున్నారు. నేను ఈ వీడియోకి రెస్పాన్స్ బట్టి నేను నెక్స్ట్ కలెక్షన్స్ అన్నీ మీకు చూపిస్తాను కన్ఫామ్గా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.